International lab facility. Student leads startups. Great academic exposure. KL, deemed to be university. తిరుగబడ్ర స్వామి ఏదైతే మూవీ షూట్ జరుగుతుందో ఆ షూట్కి పరిచయం అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా ఫ్రెండ్స్ అవ్వడం కానీ మాట్లాడుకోవడం కానీ ఎక్కడైనా కామన్ కదా అన్న దగ్గర పాయింట్లో వదిలేశాను. సో 2012 నుంచి మేము లవ్ చేసుకుంటున్నాము అండ్ 2014 నుంచి కలిసి ఉంటున్నాము. ఇట్స్ బీన్ 11 ఇయర్స్ వీఆర్ టుగెదర్ అండ్ 3 మంత్స్ అవుతుంది తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి. ఏమన్నా అంటే డ్రగ్స్ కేస్ అని అన్నాడు. But it's not the drugs case, it's Malvi Malhotra game and she's influencing him a lot. ఆధారాలు అనేవి ఉన్నాయి అండ్ కంప్లైంట్ అయితే మాల్వి పైన అండ్ వాళ్ళ బ్రదర్ పైన ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాకు అక్టోబర్లోనే థ్రెట్ చేశారు నేను జైలుకి పంపిస్తామని. జనవరి 28న నన్ను పంపించారు. నాకు డ్రగ్స్ అన్నది ఆ కేసుకి నాకు సంబంధం లేదు, నేను అలాంటి పని ఎప్పుడూ చేయలేదు. నేను నాకు ఏం కావాలన్నా రాజ్ ఉన్నాడు డబ్బులు ఇవ్వడానికి. అలా మీడియాలో ఏదైతే వచ్చి నేను డ్రగ్స్ అమ్ముకుంటున్నాను దందా చేస్తున్నాను ఏదైతే వచ్చిందో అదంతా ఫేక్. సో మాల్వి మల్హోత్రా వల్లనే అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని నేను అంటున్నాను అండ్ దానికి ఇన్ఫ్లుయెన్స్ ఆ అమ్మాయి చేసి ఉంటుంది. ఎందుకంటే 11 ఇయర్స్ నుంచి మేము కలిసి ఉన్నప్పుడు మనిషి ఏంటి అని అయితే నాకు అర్థమవుతుంది కదా. అందులో రాజ్ మిస్టేక్ అయితే అనుకోవట్లేదు నేను. అంటే అబాండనింగ్ ఈజ్ వెరీ బ్యాడ్, వదిలేయడం నన్ను ఇలా. బట్ మాల్వి ఇన్ఫ్లుయెన్స్తో మాల్వి గేమ్తోనే జరుగుతుంది. ఈవెన్ ఐ వాజ్ ఇన్ టూ షార్ట్ ఫిలిమ్స్ అప్పుడు, ఏదో మహిళ అని షార్ట్ ఫిలిమ్స్ అవి చేశాను నేను అప్పుడు. దాని తర్వాత రాజ్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది కాదు నేను ఆన్ స్క్రీన్ కనిపించడం. సో నేను హౌస్ చూసుకుంటూ రాజ్ని చూసుకుంటూ అండ్ డాగ్స్ని చూసుకుంటూ ఉండేదాన్ని. బట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ఈజ్ వెరీ బ్యాడ్. దానికోసం నేను ఫైట్ చేస్తున్నాను అండ్ రాజ్ ఐ వాంట్ రాజ్ టు కమ్ బ్యాక్. ఆమె ఛాలెంజ్ చేసింది నాకు, కేసు పెడతానని, సారీ ఐ మీన్ జైలుకి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది, చంపుతానని ఛాలెంజ్ చేసింది, రాజుని దగ్గర నుంచి విడదీస్తానని ఛాలెంజ్ చేసింది. అవే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నన్ను చంపేదే. అదే ఒక మనిషికి ధైర్యం ఏమో, ఎవరికి తెలియదు కాబట్టి ఈజీగా వదిలించుకోవచ్చు అన్నదే ఒక రీజన్ అయి ఉండొచ్చు. వదిలించుకోవడం కూడా చాలా ప్లానింగ్గా చేశారు. అట్లీస్ట్ నేను ఎలా ఉన్నాను అని కూడా తెలియలేదు. ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయలేదు, మా పేరెంట్సే చేశారు. అండ్ బయటకు వచ్చే 2 డేస్ ముందు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ స్లోగా యూనో ఫోన్స్ అన్నీ బ్లాక్ చేయడం జరిగింది. వాట్సాప్ బ్లాక్ చేస్తున్నాడు, ఇన్స్టా ఫేస్బుక్ అన్నిట్లో బ్లాక్ చేశాడు. మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు లాస్ట్ 10 డేస్ నుంచి మాట్లాడలేదు. ఆమె ఒకసారి ఏమో వదిలేసి వెళ్ళిపో అంటది, ఒకసారి మనీ తీసుకో అంటది, అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామంటది. మరి మేమేంటి అంటాను, అంటే రాజ్ నీతో హ్యాపీగా లేడు, నాతో హ్యాపీగా ఉన్నాడు అంటుంది. పెళ్లి చేసుకున్న అంటే పెళ్ళి అంటే నా మెడలో తాళి కట్టడం అయితే జరిగింది. అండ్ 3 మంత్స్ నుంచే, ఐ మీన్ ఆఫ్టర్ 3 మంత్స్ మేము చెప్పాము. 3 మంత్స్ నుంచి మా పేరెంట్స్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది. వెరీ యంగ్ కదా, అప్పుడే ఉయ్యాల జంపాల రిలీజ్ అయ్యి అప్పుడే సక్సెస్ వస్తున్న హీరో కదా, అండ్ ఎందుకు అన్న దగ్గర నేను కూడా కొంచెం ప్రొటెక్షన్ మోడ్లోనే ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళ రాజ్ పేరెంట్స్ని అండ్ రాజ్ గ్రాండ్ పేరెంట్స్ని కూడా తీసుకురావడం జరిగింది. మేమంతా కూడా ఇక్కడే కలిసి ఉన్నాము. హిమాచల్ సీఎం మా ఫాదర్ ఫ్రెండ్, నిన్ను చంపేసి ఇక్కడ లోయలో పడేస్తే నీ బాడీ కూడా దొరకదు, ఏమనుకుంటున్నావో అని చెప్పడం జరిగింది. నేను దట్స్ ద రీజన్ నేను ఇంకా స్టేషన్ అండ్ మీడియాకి అప్రోచ్ అయ్యాను. ఐ మీన్ నన్ను చంపేస్తాను రాజు నుంచి విడిపోకపోతే అన్నప్పుడు మరి అది జరుగుతుంది కదా. సో నాకు హెల్ప్ కావాలి అండ్ ప్రొటెక్షన్ కావాలి అండ్ న్యాయం కావాలి అండ్ రాజు కావాలి. లైవ్లో కూడా చెప్పాను నేను, నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత, 17 ఆ తర్వాత నుంచే మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే, నా ఇండస్ట్రీలో ఆ రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమా చేసుకొని ఒక సాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో. అది నిజం. ఇప్పుడు ఇంకా దెబ్బతిన్నాం కదా, మీ అందరికీ తెలుసు జరిగింది. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి ఖచ్చితంగా. ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, అందులో ఎంత మీరు కూడా, మీరు ఖచ్చితంగా మీరు అందరూ మీడియా వాళ్ళు, మీ అందరికీ తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోద్ది మీకు. మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు 5 నిమిషాలు పని. మీరు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థం అవుతుంది నిజం ఏంటనేది. నేనైతే లీగల్గానే ఫైట్ చేస్తానండి. ఏమండి, నేను ఆమెతో సినిమా చేశాను, కొన్ని కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాం అండి. ఇప్పుడు ఆమె వాళ్ళ సారీ ఆమె వాళ్ళ అన్నయ్య ఈమెను బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో
ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి, వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. అంటే ఏంటి అది? నేను అడగలేదండి. ఈమె చాలా గట్టిగా బెదిరించింది, చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటారండి, అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి, నాది నేను ఇస్తానండి నా సైడ్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలో సార్ అడుగుద్దండి, ఇదిగే అడుగుద్దండి. మీకు మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకి నేనే కావాలి అంటే 8 క్రితం మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి? ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు. 2-3 అంత భయం ఉంది. ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి, ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఆవిడ ఏంటంటే నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి. లేదండి రిలేషన్షిప్ అనేది ఉండేదండి, అప్పుడు అప్పట్లో ఉండేదండి 2-3 ఇయర్స్. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు నా జీవితంలోని. నేను ఈ రోజు దాకా ఎప్పుడూ డ్రగ్స్ ముట్టుకోలేదు, ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ 4 రోజుల తర్వాత ఇది అది. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు, ముట్టుకొని కూడా. ఇప్పుడు లావండి బలవంతంగా డ్రగ్స్ కేసు ఇరికించారు తప్ప జైల్లో ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను ఆవిన్ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈమె ఆవిడికి ఫోన్ చేసిందండి. ఆమె అది కూడా మళ్ళీ చెప్తున్నా, అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. మాకు అసలు ఏమీ లేదండి కథ 7 నుంచి కూడా. ఆ తర్వాత ఆవిడ మస్తాన్ అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందండి. నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు. ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి, ఆవిడ బ్లాక్మెయిల్ కేసు ఉంది. ఈవిడ మస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది, ఫోటో తీసుకొచ్చా. కంప్లైంట్ లోని వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇది చేశాడు, అది చేశాడు, మస్తాన్ చేయనున్నాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. మరి నేను కావాలి, నేను ప్రాణం అంటే ఆడి మీద ఎంత కేసు ఫైల్ చేస్తుంది ఎఫ్ఐఆర్ కాపీ? నాకు ఫిజికల్ కాపీ కూడా ఉంది. ఐ హావ్ నథింగ్ టు డూ విత్ రాజ్ తరుణ్. వి హావ్ వర్క్ టుగెదర్ ఇన్ అ ఫిల్మ్. హీస్ మై కో యాక్టర్. వీ వర్ లైక్ ఫ్రెండ్స్. బట్ షీ స్టార్టెడ్ టార్చరింగ్ మీ అండ్ మై ఫ్యామిలీ నాట్ టు టాక్ టు రాజ్ తరుణ్. సో వీ డి నాట్ స్పోక్ ఆఫ్టర్ ద ఫిల్మ్ షూట్. అండ్ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ మై ఫిల్మ్ ప్రమోషన్. సో అగైన్ షీ సెండ్ అబ్యూజివ్ మెసేజెస్ టు మై ఫ్యామిలీ అండ్ మై బ్రదర్. అండ్ షీ హెస్ పుట్ అ ఫాల్స్ కంప్లైంట్ ఆన్ మీ అండ్ మై బ్రదర్ దట్ వీ థ్రెటన్డ్ హర్. ఇట్స్ ఫాల్స్, ఇట్స్ నాట్ ట్రూ. అండ్ వీ హావ్ గివెన్ ఆల్ ద ప్రూఫ్స్ టు ద డీసీపీ అండ్ షీల్ టేక్ ఇట్ ఫర్దర్. ఓకే, మీరు ఆడియో లాంచ్లో ఏదైతే ఒక వీడియో ఆడియో కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది, దాంట్లో మీరు లావణ్యతో మాట్లాడడం జరిగింది కదా? ఐ విల్ టెల్ యూ. ఎస్, షీ కాల్స్ మీ ఆల్ ద టైమ్. ఫస్ట్ టైమ్ షీ కాల్డ్ మీ ఇన్ ది మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఆఫ్టర్ డ్యూరింగ్ మై ఫస్ట్ లాస్ట్ షెడ్యూల్ షూట్ షీ కాల్డ్ మీ ఫస్ట్. ఆఫ్టర్ దాట్ షీ అబ్యూస్డ్ మై పేరెంట్స్. తో మీ అండ్ రాజ్ తరుణ్ మ్యూచువలీ డిసైడెడ్ లైక్ వీ డిల్ నాట్ టాక్ టు ఈచ్ అదర్. అండ్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ వేర్ షీ గాట్ మై డాడ్స్ నంబర్. ఇస్ షీ ట్రాకింగ్ మై కాల్ లిస్ట్? ఇస్ షీ ట్రాకింగ్ మై ఫోన్? ప్లీజ్ ఫైండ్ అవుట్, బికాస్ ఇఫ్ షీ ఈస్ డూయింగ్ దాట్ ఇట్స్ అ హ్యూజ్ క్రైమ్. ఐ కెన్ పుట్ అ సైబర్ క్రైమ్ కేస్ ఆన్ హర్. అండ్ after that me and Raj Tarun mutually decided not to talk to each other because she is harassing me and my family. October, November, December, Jan, Feb, no conversation between me and Raj Tarun. March tarvata our promotion group WhatsApp lo chendi and all the promotion started. I had to talk to him because it's a promotion. And from last 15 days she is harassing my family to another core. She is writing all the abusive text about me, my brother and everyone to my dad. My dad didn't even open the messages. I have given, see, she has put the complaint on like me and my brother that we threatened her. It's other way around. She called me. There is not even, I'll, there is not,
ఇన్స్టాగ్రామ్ లో కూడా మీ బ్రదర్ లావణ్యతో మాట్లాడడం రిలీజ్ అయింది. ఏదైతే మీ బ్రదర్ చెప్పడం జరిగింది, నిన్ను జైల్లో పంపిస్తాను, ఐ స్టాబ్ యు టు వేర్ ఇస్ దట్ చాట్, కెన్ యు షో మీ? యా, ఐ షో యు రైట్ నౌ. యా, వి హావ్ చాట్. యా, ప్లీజ్. వేర్ రాస్తారం తో మీకు ఎప్పటి నుంచి సంబంధం? నో, వేర్ ఇస్ దట్ చాట్ దట్ మై బ్రదర్ థ్రెటెన్డ్ హర్? ఇన్స్టాగ్రామ్ ఐ హావ్. షో, షో, ప్లీజ్ షో. ఇది చెప్పండి, రాస్తారం కి మీకు ఎక్కడి నుంచి స్టాబ్? నో, వేర్ ఇస్ దట్ థ్రెటనింగ్? ఐ వాంట్ టు సీ దట్ థ్రెటనింగ్ ఆడియో. మీరు లావణ్యతో, ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఆడియో. ఐ గో ఆన్ అండ్ షో ఇన్ బిట్వీన్. యా, సో దిస్ రాస్తారం తో మీకు ఎప్పుడు రిలేషన్ స్టార్ట్? ఇది ఎవర్ది? హూ ఇస్ దిస్? Mayank Malhotra. Yeah, it's my brother, but where is the threatening? Show me the threatening. There's a threatening all over these men. Chacha, there. Show me the threatening. No. This is what he says. No, I'll send you to jail. He went to the jail for what he did. There's a threatening over here, no? He went to jail. There is another case. He also says Himachal, something all the threatening. You read it properly and then say. No, I read. No, no, no. There is no threatening from my brother's side. Please read the chat carefully and then. Okay, yeah, go on. Please. Last time, I started to start. We only met through our producer. We work together and there is nothing between me and Rajtaran. We are co-actors, we are like friends. We only talked about cinema, books and nothing else. Producer tho kalsi iddaru okay intlo untunnaru ani allegation. What? Producer director tho kalsi okay degara untunnaru ani cheppi an allegation mee paina. It's all false allegation. Ippudu Rajtaran lo lekapothe Lavanya meeru mee migguru madhyaloki mee brother enduku vachadu, tanu enduku charge cheyalsi vachindi? She contacted my brother. My brother never contacted her. And if you talking about this audio, right? Listen to this audio carefully. I have said that it's your and Raj Tarun problem, please solve it. And in the second audio, I said that, in the same audio towards the end, I said that I haven't spoken to Raj Tarun from last 8 months, but whenever I'm talking for my thing, she is shouting. You listen to this audio carefully and then put blame on me, because I haven't done any. Whenever she called me, I've always spoke politely to her and she abused me. We are not blaming you. No. What might be I want to keep she's my point. Calling you frequently because you're not part of anything. She has a doubt on me that I'm dating Raj Tarun, which is not okay. True. Okay. There is also two photos released. No, what that are is cinema photos? Pictures. Chaala rojuluga bedristava antunnaru. Ippudu enduku vachi complaint istunnaru aa vichin tarvata? What? అంటే చాలా రోజులు అయితే లావణ్య మీకు కాల్ చేసి మీ పేరెంట్స్ ని గానీ లేకపోతే అబ్యూజ్ గా మాట్లాడడం, మీ బ్రదర్ ను థ్రెటన్ చేశారు. లావణ్య కంప్లైంట్ ఇచ్చినాక ఇప్పుడు ఎందుకు? ఐ డిడ్ంట్ కంప్లైన్ బికాజ్ ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. ఐ డిడ్ంట్ వాంటెడ్ టు క్రియేట్ ఎనీ న్యూసెన్స్. ఐ వాస్ వెరీ స్కేర్డ్. మై బ్రదర్ డిడ్ అ కంప్లైంట్ ఇన్ హిమాచల్, బట్ ఐ వాస్ వెరీ స్కేర్డ్ బికాజ్ ఇట్స్ మై రెప్యుటేషన్. ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా లావణ్య మీడియాకి షేర్ చేసింది. మీరు రాజ్ తరుణ్ తో పాటు కలిసి ఉన్నారు. ఐ వాస్ షూటింగ్ ఇన్ చెన్నై. ఆ చెన్నై హోటల్ లో మీరు చెక్ ఇన్ అయినట్టు ఇక్కడ ఎవిడెన్స్ కనిపిస్తుంది. లైక్ రాజ్ తరుణ్ అండ్ యు ఆర్ 9th June 2 PM టు Monday 10th June before 12 PM you all checked out. This it's all fake. And I'm the not edited picture. I am shooting for my Tamil picture. You can ask my producers. Chennai lo ne idi check in ayinattu chupistu. So I'm shooting. Raj Tarun mail toni. Himachal Pradesh CM garu tho. It's all fake. It's all fake allegations she has done. Complaint yes sir. I complained that she tortured my family, me, and she has put false allegation on me, and it's a complete character assassination, and I will go to court to, you know, prove that I'm nowhere related to Lavanya. Main usse mili bhi nahi hu. I have not even seen her face. Who is she? I have not even seen her in real life. Okay. Who is she? Yeah. What if Lavanya okavela poorthiga thanu evidence tho saha media munduku vachi meeru Raj Taruni date chestunanu aadharalato thanu media munduku vaste meere em antaru? Show me the proof. No. So okay. What will you say? What you will say? If she is coming with all the evidence to then media, we'll see. Na, but I know there is no evidence. But you can't say that you're not in relationship. We are friends. Agar actor baat nahi karenge, we talk to each other. We call, we agar co-actors baat nahi karte, we talk to each other, right? So what is wrong in that? Marini videos kosam channel ni subscribe cheyandi, latest updates kosam WhatsApp channel ni follow cheyandi, and link description lo undi.